నేను చాలా సూటిగా చెప్పినటువంటి విషయం అఘోర ఘోర ఇంటర్వ్యూలు, సంచారము, కారుకు పుర్రె గుర్తులు వేసుకొని ఇష్టాంతరం తిరగటము. సెప్టెంబర్ 5వ తారీఖున నేను ఎక్స్లో పెట్టినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేని పరిస్థితి. ఇవన్నీ మాట్లాడాను కదా నేను, బహుశా అంత వివరంగా అప్పటికి ఏం రాలేదు. కానీ ఈరోజు ఆ తర్వాత నేను 99 టీవీకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మాట్లాడాను. రాత్రికి అంటే ఒక గంట కింద చూస్తున్నాను ఆ ఘోరాలతో ఘోరి వెళ్ళిపోతున్నట్టు, ఇక్కడ నుంచి పలాయనం పాడుతున్నట్టుగా పెట్టారు. అయితే పెట్టి దాంట్లో కూడా మళ్ళీ బెదిరింపులు. ఈ వీడియో పోస్ట్ చేసిన ఛానల్ కూడా ట్రోలర్స్కు అఘోర హెచ్చరిక అంట. ట్రోలర్స్ అంటే ఈ విమర్శ చేసిన వాళ్ళేమో ట్రోలర్స్, ఆమెమో పెద్ద అఘోరి. ఎంత దారుణంగా ఉంది, మీడియాలో ఉన్నదాన్ని బట్టే కదా నేను చెప్పింది. నేను ఆయన పెట్టినటువంటి ఆ వీడియో కూడా చూశాను. తనను అరెస్ట్ చేసినట్టు వార్త వచ్చిందని, ఇదంతా అబద్ధమని. ఆ తర్వాత ఎవరో తనకి వాళ్ళు తనని ఇంటర్వ్యూ అడిగారు, ఇంటర్వ్యూ ఏనందుకు ఇదంతా చేశారు అని ఎదురు దాడి కూడా చేసి వాళ్ళని మటుకు వదిలిపెట్టాను. నా సత్తా ఏంటో చూపిస్తాను. సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఆ పూజలు అవి చేయటం కోసం వెళ్ళిపోతున్నానని మొత్తానికి పలాయనం పాడటం అనేది అయితే జరిగింది. ఈ చర్చ కానీ మనం చేసిన వీడియోలు ఊరికినే పోలేదు. మరి పోలీసులు జోక్యం చేసుకొని హెచ్చరించారా, వెళ్ళిపోమన్నారా, లేదా అరెస్ట్ చేస్తారా, చేస్తే ఆమె బయటకు వచ్చిందో తెలియదు. రేపు పొద్దున మరి పోలీసులు ఏమైనా వివరణిస్తారేమో చూడాలి. అసలు ఈ నెంబర్లెస్ కార్లు ఇవన్నీ కూడా ఒక పుర్రె గుర్తులు, డేంజర్తో తిరగటం. కనీసం నేను చూస్తుండగా నెలనే తిరిగింది కదా ఆ కారు. ఏం వివరాలు వస్తాయి పొద్దున చూద్దాం. అంటే ఆ విషయంలో మాట్లాడిన వ్యక్తిగా నేను ఈ అప్డేట్ మీతో పంచుకోవటం అవసరం అని భావిస్తున్నా. ఒకటి రెండు ఛానల్స్ సాయంత్రానికి 4 గంటల కిందట ఒకరు, 3 గంటల కింద ఒకరు కొంచెం క్రిటికల్గా పెడుతూ ఉన్నారు. అదేదో ముందే చూపించుంటే చాలా బాగుండేది కదా. అలాగే ఇంతకుముందు పెట్టిన దారుణమైనవి తీసేస్తారా. ఇప్పుడు ఇంకొక మంచి అఘోరీ, ఈ అఘోరీ అఘోర సరైనది కాదని చెప్పి ఇంకొక మంచి అఘోరణ. ఎవరైనా సరే ఈ భాష ఏంటి, మింగేస్తానంటే ఏంటి, లేకపోతే ఆత్మలు ప్రేతాత్మలు చూపించటం ఏంటి, శవాలను తినడం ఏంటి, శవాలతో సెక్స్ చేయటం ఏంటి, ఇవన్నీ ఏంటి వీటికి అసలు. వ్యూస్ కోసం ఛానల్స్ లేదంటే అది పెడతారు. పోలీసులు ఏమో చూసి చూడనట్టు వదిలేస్తారు. వాళ్ళేమో ఇలా అమాయకులను, అసహాయాలను బెదిరించుకొని బతుకుతుంటారు. ఘోరం కదా. ఏదైతే ఇప్పటికైతే ఒక ఘోర వ్యక్తి వెళ్ళిపోవటం అనేది అయితే అంతవరకు జరిగింది. మరి పోలీసులు ఈ విషయం మీద ఏమన్నా హెచ్చరిక చేస్తారా, కనీసం సమాచారం ఇస్తారా, అసలు పూర్వపరాలు అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటో వెల్లడిస్తారా మనం చూడాలి. కానీ వీక్షకులు కూడా, విద్యాధికులు ముఖ్యంగా ఇటువంటివి వచ్చినప్పుడు ఆదరించబోవట్లేదు, ఇది తప్పు అని ఆ మీడియా సంస్థలకు కూడా ఏదో ఒక రూపంలో తమ ఫీడ్బ్యాక్ పంపించడం, వాటిని తిరస్కరించడం తప్పకుండా జరగాలి. ఈ క్రమంలో ఇంకా కొన్ని నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే మీడియా వాచ్ అనేది ఈ రోజుల్లో చాలా అవసరంలాగా కనిపిస్తుంది. ఇష్టానుసారం చేసేసేయటం, తెలిసిన వాళ్ళు కూడా, తెలియని వాళ్ళు సరే. అంటే సర్వైవల్ ఇది మేము ఎలాగో తట్టుకోవాలి కదా, ఖర్చులు పెడుతున్నాం కదా, కనీసంగా లాభాలు రావాలి. కంటెంట్ క్రైసిస్ అని నేను చెప్పాను కదా, ఇవన్నీ కంటెంట్ క్రైసిస్ నుంచి వస్తున్నాయి. కథలు, ఊహాగానాలు వాటి చుట్టే తిప్పటం, అవైనా ఒక ఎత్తు అనుకోండి. మరి ఈ శవాలను పిక్కు తినటం లాంటివి కూడా వస్తే ఇంక ఏముందండి. వాటిని అమాయకులు, తెలియని వాళ్ళు, భయస్థులు చూస్తే ఏమవుతుంది. పోలీసులు కూడా ఇలాంటి విషయాల్లో అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది.